హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే చెప్పాను కదా, రీసెంట్గా అయితే గోవా వచ్చాను. సో ఫస్ట్ డే ఏంటి అంటే ఫుల్ షాపింగ్ అయితే చేశాను అనమాట, సెకండ్ డే ఆఫ్ గోవా. సో ఏంటి అంటే మనకు తెలుసు గోవా అంటేనే వాటర్ అండ్ వాటర్ గేమ్స్. సో నేనైతే ఈరోజు వాటర్ గేమ్స్ అయితే ట్రై చేస్తున్నాను. ఐఎమ్ సో 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 ఎక్సైటెడ్. సో చూసేద్దాం పదండి, అసలు నేను ఏ గేమ్స్ ట్రై చేశాను, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు చూపిస్తాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వచ్చేసి నార్త్ గోవాలో స్టే చేశాను అనమాట, బాగా బీచ్ దగ్గర. సో మనకి ఏంటంటే ఈ వాటర్ గేమ్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ బీచెస్ అయితే ఉంటాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ కూడా ఉంటారు. సో నేనైతే ఒక వెండర్ని అయితే కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు వచ్చేసి 1800 పర్ హెడ్ అయితే చెప్పారనమాట, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ అని చెప్పారు. అండ్ దట్టు ఏంటంటే సౌత్ గోవాకి తీసుకెళ్ళి ఆడిపిస్తామని చెప్పారు. సో ఇదేదో బాగుంది కదా, సౌత్ గోవా కూడా కొంచెం కవర్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఆ ప్యాకేజ్ అయితే తీసుకున్నాను. సో మార్నింగ్ ఏంటి అంటే మనని 8:30 పిక్ చేసుకున్నారనమాట, మార్నింగ్ బస్లో పిక్ చేసుకొని ఆ బీచ్ దగ్గరకు అయితే తీసుకొచ్చారనమాట. అంటే బీచ్ దగ్గర కాదు, ఆ నియర్ బై ప్లేస్కి తీసుకొచ్చారు. సో తీసుకొచ్చిన తర్వాత ఏంటి అంటే మనం అమౌంట్ అనేది మనం అక్కడ ఆ వెండర్ దగ్గర పే చేయొచ్చు, లేదంటే ఇక్కడ కూడా వచ్చి పే చేసుకోవచ్చు అనమాట. సో పే చేసుకున్న తర్వాత మన దగ్గర హ్యాండ్ పైన CO అని అయితే రాస్తారనమాట, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి కాబట్టి. సో మనం ఆ బోర్డ్కి సంబంధించిన వాళ్ళం అని చెప్పి అలా అయితే రాస్తారనమాట. సో ఎర్లీ మార్నింగ్ 8:30కి అలా బోట్ రైడ్ అయితే చాలా చాలా అయితే బాగుంది అనమాట, మనకి మంచి సన్ రైజ్ అయితే చూడొచ్చు. నేను వెళ్తున్న బీచ్ నేమ్ వచ్చేసి వాస్కోడా గామా బీచ్ అనమాట. ఇది వచ్చేసి 30 మినిట్స్ రైడ్, అండ్ మనకి బోట్ రైడ్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది అనమాట. మనకి డిఫరెంట్ డిఫరెంట్ బోట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 1 శాండ్విచ్ అండ్ సమోసా ఇచ్చారు, విచ్ ఇస్ నాట్ బ్యాడ్. అండ్ మధ్య మధ్యలో ఏంటి అంటే మనకి సెక్యూరిటీ గార్డ్స్ కూడా కనిపిస్తుంటారనమాట, ఎందుకంటే బోట్ ఏమైనా హెవీ అయిందా లేదంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటుంది కదా, లైఫ్ జాకెట్స్ వేసుకున్నారా లేదా అనే ఇన్స్పెక్షన్ కూడా జరుగుతుంటుంది అనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ వాటర్ అవన్నీ చాలా ఫ్రెష్గా, చాలా ఫ్రెష్ ఎయిర్ అంతా చాలా చాలా బాగుంది. ఫస్ట్ గేమ్ వచ్చేసి స్కూబా డ్రైవింగ్ అనమాట. సో 1800 కాకుండా మనకి ఇంకొన్ని ఎక్స్ట్రా చార్జెస్ కూడా అయితే అవేంటో నేనైతే చెప్తానమాట. అండ్ ఈ స్కూబా డ్రైవింగ్కి సంబంధించిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు ముందుగానే బోర్డులో అందరికీ ఇచ్చేస్తారనమాట. అండ్ ఈ స్కూబా డ్రైవింగ్ డ్రెస్ వచ్చేసి 200 చార్జ్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కొంచెం భయం అనిపిస్తుంది, దట్టు అండర్ వాటర్ అండ్ కొంచెం వాటర్ అంటే భయం ఉంటుంది, అండ్ సాల్ట్ వాటర్ దట్టు కొంచెం భయం అయితే అనిపిస్తుంది అనమాట. నా ముందు వెళ్ళిన వాళ్ళు అయితే ఎవరు కంప్లీట్ చేయకుండానే వచ్చేసారు కొంతమంది అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడే మనకి ఇయర్ పెయిన్ అవన్నీ వస్తూ ఉంటాయని చెప్తారనమాట. సో అవన్నీ వింటే ఏంటంటే కొంచెం భయం అనిపిస్తుంది, బట్ నేనైతే లేదు ట్రై చేయాలి అని అనుకున్నాను. అండ్ వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కరెక్ట్గా విని ఫాలో అయితే మాత్రం చాలా మనకేమి ఇబ్బంది అనిపించదు. అదైతే నేను చేసిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను అనమాట. సో నేనైతే ట్రై చేస్తున్నాను. అండ్ మనకేంటంటే ఆ ఆక్సిజన్ ట్యాంక్ అవన్నీ బ్యాక్ ప్యాక్ లాగా ఇచ్చేస్తారు, ఆ మౌత్లో మనకు ఆక్సిజన్ పెట్టాలన్నమాట. సో ఇన్హేల్ ఎక్సెల్ రెండు మౌత్ నుంచే చేసుకోవాలన్నమాట, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడే మనకి క్లియర్గా చెప్తారు. సో నేనైతే ట్రై చేస్తున్నాను, ఓకే అనిపించింది. మౌత్లో కరెక్ట్గా ఫిట్ అవ్వాలన్నమాట, సో అది మనం ఫస్ట్ చూసుకోవాల్సింది. కొంతమంది ఏంటంటే ఫిట్ కానికుండా, సో ఎక్సెల్ ఇన్హేల్ చేస్తే ఏంటి అంటే వాటర్ లోపలికి వెళ్ళిపోతాయి. సో మంచిగా ఫిట్ అయితే వీఆర్ సార్టెడ్ ఫర్ దట్ స్కూబా డ్రైవింగ్. సో నేనైతే కిందకి వెళ్తున్నాను. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చే అతను మన వెనకాలే ఉంటారు, సో మనల్ని పట్టుకొని ఉంటారు, సేమ్ భయం అయితే అనిపించదు. అండ్ మనం కిందకు వెళ్ళిన తర్వాత సో ఒక కెమెరా ఉంటుంది, ఆ కెమెరాకి ఏంటి అంటే మన నెంబర్ చూపించాలి. సో సీరియల్ నెంబర్స్ వేస్తారనమాట, ఎందుకంటే మనకు స్కూబా డ్రైవింగ్ అంతా చేసేటప్పుడు వీడియో అయితే తీస్తారు. సో ఆ వీడియో మనకి ఇవ్వడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి 2 పర్సన్స్ అయితే ఉంటారు, ఒక వీడియో తీసే ఒక పర్సన్ ఉంటారు, అండ్ మనకి స్కూబా డ్రైవింగ్ చేపించే ఒక పర్సన్ అయితే ఉంటారనమాట. సో అండ్ ఈ వీడియో తీసే అతను ఏంటి అంటే ఫిషెస్కి ఫుడ్ ఉంటుంది కదా, అదైతే వేస్తూ ఉంటాడనమాట, ఎందుకంటే ఆ ఫిషెస్ అన్నీ గ్యాదర్ అవుతాయి అని చెప్పేసి. అండ్ నేనైతే మంచిగా టైట్గా ఆక్సిజన్ది అదైతే పట్టుకొని ఉన్నాను అనమాట మౌత్కి. అండ్ ఇంకొక
ఒకటి అయితే మధ్య మధ్యలో నేను సూపర్ సింబల్ చూపిస్తున్నాను కదా, ఏంటి అంటే ఆ సూపర్ సింబల్ చూపిస్తే ఏంటంటే అంత ఓకే అని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడే చెప్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే పైకి వెళ్ళాలంటే థమ్స్ అప్ అండ్ కిందకి వెళ్ళాలంటే థమ్స్ డౌన్ అనే సింబల్స్ కూడా ఉంటాయన్నమాట. సో నేనైతే ట్రై చేస్తున్నాను ఫిషెస్ క్యాచ్ చేద్దామని చెప్పి, నా వల్ల అయితే అవ్వట్లేదు. అండ్ నాకైతే ఆక్సిజన్ అవన్నీ అయితే చాలా బాగానే మంచిగా ఎక్సెల్ ఇన్హేల్ చేసుకుంటున్నాను, చాలా బాగా అనిపించింది. ఎక్కడ మైనస్ అయిందంటే నేను కిందకి వెళ్దాము రాక్స్ అవన్నీ చూద్దామని అని కిందకి వెళ్దామని అనుకున్నాను. సో కిందకి వెళ్ళగానే ఏంటి అంటే నాకు ఇయర్ పెయిన్స్ బాగా వచ్చేసింది. సో కిందకి వెళ్తే ఇంకా ఆక్సిజన్ లెవెల్ ఇంకా బాగా తగ్గిపోయి మనకి ఇయర్ పెయిన్ అయితే వస్తుంది అనమాట. సో వాళ్ళైతే రబ్ చేసుకోమని చెప్తారు, బట్ ఐ కుడెంట్ ఏబుల్ టు. అండ్ నేనైతే ఒక 4 to 5 minutes అయితే ఉన్నానమాట, ఇంకొంచెం సేపు ఉండేదాన్ని కానీ, బట్ కిందకి వెళ్ళాలి అని అనుకున్నాను కాబట్టి ఇయర్స్ బాగా పెయిన్ అనిపించింది. బట్ ఓవరాల్ చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాలి. బయటకు వచ్చిన తర్వాత ఇయర్స్ కొంచెం బాగా పెయిన్ అనిపించింది. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి పారాసైలింగ్ అనమాట, ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ గేమ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా ఎక్స్ట్రా చార్జెస్ పే చేయాలి అని, సో 30 meters దాకా అయితే తీసుకెళ్తారనమాట. సో మనం 150 meters వెళ్ళాలి అని అనుకుంటే 500 rupees ఎక్స్ట్రా పే చేయాలి. అండ్ ప్రతి గేమ్లో అంతలానే ఉంది, కొంచెం పైకి వెళ్ళాలి అనుకుంటే, కొంచెం దూరం వెళ్ళాలి అనుకుంటే 500 rupees అలా ఎక్స్ట్రా అయితే పే చేయమని అయితే అడుగుతున్నారనమాట. బట్ నేను 30 meters దాకానే వెళ్ళాను. సో 2 persons అయితే చేపించారనమాట, ఇది కూడా చాలా చాలా బాగా అనిపించింది. నాకైతే అన్ని గేమ్స్లో ఇది చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో మనకి సేఫ్టీగా అన్ని సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే సేఫ్టీ కొంచెం చూసుకొని చేశారు. అండ్ దట్ లైఫ్ జాకెట్ ఉంది కాబట్టి మనం అంత బాదర్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి బనానా రైడింగ్ అనమాట, ఇది కూడా వన్ ఆఫ్ ది ఫన్ గేమ్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇది కూడా అంతే, ఒక 6 members అయితే దీనిపైన ఎక్కించుకొని కొంచెం దూరం దాకా అయితే తీసుకెళ్తారనమాట. అండ్ చెప్పాను కదా దీంట్లో ఎక్స్ట్రా ఛార్జ్ ఏంటంటే ఇంకొంచెం దూరం వెళ్ళాలి అని అనుకుంటే 500 rupees ఎక్స్ట్రా అయితే పే చేయాలి. అండ్ ఇదేంటి అంటే చాలా ఫన్గా అనిపించింది నాకైతే, ఎందుకంటే మంచిగా ఫ్లోట్ అవుతున్న ఫీలింగ్ అయితే అని అనిపించింది నాకైతే. అండ్ మొత్తం ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక గ్యాంగ్తో వెళ్తే ఒక గ్యాంగ్ అంతా చేయడానికి చాలా చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే చిన్నప్పుడు మనం ట్రైన్ ఆట అలా ఆడుకుంటాం చూడాలని, వెనకలు ఒక్కొక్కరిని కూర్చోబెట్టుకొని తీసుకెళ్లారనమాట. అండ్ మొత్తం ఇట్లా ఒక బోట్ అటాచ్ చేసి ఉంటుంది, ఆ బోట్తో ఏంటంటే మంచిగా ఒక ఇట్లా రివర్స్ లాగా చేస్తూ ఉంటారు, ఫన్గా అని అనిపించింది అనమాట. అండ్ ఇంకొంచెం దూరం అయితే తీసుకెళ్ళట్లేదు, ఎక్స్ట్రా ఎందుకు అడిగారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క గేమ్కి ఇంకొంచెం పైకి వెళ్ళాలి అన్నా కొంచెం దూరం వెళ్ళాలని అయితే ఎక్స్ట్రా అయితే పే చేయాలి అని అన్నారు, అది కొంచెం ఇబ్బంది అని అనిపించింది. ఎందుకంటే మనం ఒక బడ్జెట్తో వెళ్తాం కాబట్టి మనకు తెలియదు కదా ఇలా కొంచెం ఎక్స్ట్రా పే చేయాలి అని అంటారు అని చెప్పి. బట్ కీపింగ్ ఆల్ అసైడ్ ఓవరాల్ అయితే చాలా చాలా ఫన్ అని అనిపించింది నాకైతే. అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం తీసుకొచ్చేసి ఒక్కసారి ఇలా రివర్స్ రౌండ్ చేపించేసి మొత్తం వాటర్లో అయితే పడేశారనమాట లాస్ట్, అది అయితే నాకు చాలా చాలా నచ్చింది అండ్ ఇట్ వాస్ సో ఫన్. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి స్పీడ్ బోట్ అనమాట. సో ఇది కూడా చాలామందికి నచ్చుతుంది, చాలామందికి కూడా ఇష్టం కదా. సో నాకు కూడా చాలా నచ్చింది అనమాట, ఇది కూడా అంతే కొంచెం దూరం వెళ్ళాలి అనుకుంటే 500 rupees ఎక్స్ట్రా అయితే పే చేయమని చెప్పారనమాట. సో మా ఫ్రెండ్ అయితే చేశారు, ఇట్ వాస్ సో ఫన్. నేనైతే అంత చేయలేదన్నమాట. అండ్ వాటర్ గేమ్స్ అన్నీ అయిపోయాయి అనమాట. సో అయిపోయిన తర్వాత అలా వాటర్లో చిల్ అయ్యామన్నమాట. సో కొంచెంసేపు అయితే టైం ఇచ్చారు, అంటే మిగతా వాళ్ళకి కూడా ఇదేంటి అంటే లైన్ బై లైన్ కొంతమందిని అలా చేపిస్తూ ఉంటారు కాబట్టి, సో మిగతా వాళ్ళకి అయ్యేటప్పుడు ఏంటంటే మనం కొంచెం చిల్ అవ్వచ్చు అనమాట. సో చాలా చాలా బాగా అయితే నాకైతే నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పడం అయితే మర్చిపోయాను, అండ్ నేను ఫస్ట్ ఒక డ్రెస్ వేసుకొచ్చాను కాబట్టి అక్కడే మనకి ఆ బీచెస్ దగ్గరే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాష్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 10 rupees ఏమో చార్జ్ చేశారు. సో మనం ఏంటి అంటే మనం వాటర్ గేమ్స్కి తగ్గట్టు డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, అది కూడా ఒక ప్లస్. జనరల్గా అన్ని బీచెస్లో అయితే మనకి కనిపిస్తూనే ఉంటుంది అనమాట డ్రెస్ చేంజ్ అవన్నీ, ఎందుకంటే టూరిస్ట్ వస్తూ ఉంటారు అండ్ డ్రెస్ చేంజెస్ అండ్ వాటర్ గేమ్స్ ఇవన్నీ అవుతుంటాయి కాబట్టి ఆ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. సో అయిపోయిన తర్వాత లంచ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో లంచ్ అస్సలు బాగాలేదు, నాకైతే అసలు నచ్చలేదు, నేనైతే క్యాప్చర్ కూడా చేయలేదు అనమాట. సో ఈ హడావిడిలో ఉండి, సో పడేస్తున్నట్లయితే సముద్రంలో పడేయండి సో దట్ ఫిషెస్ తింటాయని చెప్పి
చెప్పారు. సో అలా పడేయగానే ఫిషెస్ అన్నీ వచ్చేసాయి అనమాట. సో దాని ఫుడ్ వేసిన దానికన్నా ఈ ఫుడ్ వేసిన దానికి ఫిషెస్ అన్నీ వచ్చేసాయి అనమాట. సో అది కూడా నేను క్యాప్చర్ చేయలేకపోయాను బికాస్ అప్పటికే ఐ వాజ్ ఎగ్జాస్టెడ్ అనమాట ఈ గేమ్స్ అన్నీ ఆడి ఆడి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అయిపోయేసరికి ఈవినింగ్ అయితే అయిందనమాట. సో ఈవినింగ్ కూడా అంతే బోట్ రైడ్ 30 మినిట్స్ అయితే ఉంది. చాలా చాలా బాగుంది. నాకైతే ఈవినింగ్ రైడ్ అయితే చాలా బాగా నచ్చింది. అలా ఎగ్జాస్ట్ అయినా కూడా మనకి ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే వాటర్ అండ్ దట్టు బోట్ రైడ్ దట్టు సన్సెట్ ఎవరికి నచ్చదు చెప్పండి. చాలా చాలా బాగా అనిపించింది. సో నాకైతే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూమెంట్ అయితే చెప్పచ్చు అన్నమాట మొత్తం ఓవరాల్ గోవా ట్రిప్లో. అండ్ గోవా వస్తే మాత్రం వాటర్ గేమ్స్ అన్నీ అయితే ట్రై చేయండి. సో ఇండివిజువల్గా ఒక పర్సన్గా అయితే స్కూబా డ్రైవింగ్ అయితే ట్రై చేయండి అని చెప్తాను. ఎందుకంటే అదైతే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ అని అయితే చెప్తాను. అండ్ స్పీడ్ బోట్ కూడా అంతే. స్పీడ్ బోట్ కూడా చాలామందికి నచ్చుతుంది కాబట్టి అది కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాసైలింగ్. ఓ మై గాడ్, అది అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను ఇంకొంచెం దూరం వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ ఏంటంటే కొంచెం భయం అనిపిస్తుంది కాబట్టి ఒక లిమిటెడ్గా అయితే ట్రై చేశాను. నెక్స్ట్ టైం అయితే ఐ విల్ ట్రై టు ది కోర్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బనానా రైడింగ్ అయితే మంచిగా ఫ్రెండ్స్తో వస్తే ఆ మొత్తం ఫ్రెండ్స్ గ్యాంగ్తో అయితే ట్రై చేయొచ్చు అన్నమాట. అండ్ ఇంకొక గేమ్ కూడా ఉంది బట్ ఐ హ్యావ్ మిస్డ్ ఇట్, సో వీడియో అయితే తీయలేదు. బోట్ సమ్ బోట్లానే ఉంటుంది అనమాట, కూర్చోపెట్టుకొని ఇద్దరితో చేపిస్తారనమాట. సేమ్ బనానా రైడ్ లాగానే ఉంటుంది బట్ ఐ హ్యావ్ మిస్డ్ అది షూట్ చేయడం మర్చిపోయానమాట. సో అది కూడా ఇద్దరు కపుల్స్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒక 1000 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఇంకొంచెం గేమ్స్ ఎక్స్టెండ్గా ట్రై చేయాలనుకుంటే, ఆర్ ఎల్స్ యూ కెన్ స్టిక్ టు 1800 ఓన్లీ. అండ్ ఎక్కడ పిక్ చేస్తారో అక్కడే డ్రాప్ చేస్తారనమాట సేమ్ బస్లోనే మనకి. అండ్ బస్లో నుంచి మంచిగా సౌత్ గోవా వ్యూ అంతా అయితే కనిపించింది అనమాట ఒక గ్లిమ్స్ లాగా. అండ్ గోవా ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను, దాంట్లో ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఇఫ్ యూ పీపుల్ ఆర్ ప్లానింగ్ టు గోవా. అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ డూ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. అండ్ ఐ హ్యావ్ ఎండెడ్ మై డే విత్ దీస్ యమ్మీ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్. బాయ్.